బ్యాక్ న్యూస్. అనూహ్యంగా కూకట్పల్లి టికెట్ దక్కించుకున్న నందమూరి సుహాసిని కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఎన్టీఆర్ ఘాట్ మహాప్రస్థానంలోని హరికృష్ణ సమాధి వద్ద నివాళులర్పించారు. మరి కాసేపట్లో ఫిలిం నగర్ మహాప్రస్థానంలో తండ్రి హరికృష్ణకు నివాళులర్పించనున్నారు. అనంతరం 11:21 కూకట్పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు. ఎన్టీఆర్ హరికృష్ణ బాలకృష్ణ ఆశీస్సులతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్న సుహాసిని కూకట్పల్లి ప్రజలు తనకు పట్టం కడతారనే నమ్మకం ఉందని చెప్పారు. ఎన్టీఆర్ ఘాట్లో మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ సుహాసిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. తెలంగాణలో ప్రజాకూటమి విజయం ఖాయమన్నారు. ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి మాట్లాడుతూ సుహాసిని విజయం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో, శ్రీ నందమూరి హరికృష్ణ గారి ఆశీస్సులతో, పార్టీ అధ్యక్షులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, బాలకృష్ణ గారి ఆశీస్సులతో, శ్రీ రమణ గారు ఆశీస్సులతో ఈ రోజున ప్రజాసేవకు నేను ముందడుగు వేస్తున్నాను. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆడపడుచులు ఆశీస్సులు కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జోహార్ హరన్న, జోహార్ ఎన్టీఆర్. ప్రజాశ్రేయస్సు, అలాగే పేదల సంక్షేమం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా మొదటి నుంచి పార్టీకి ఒక శ్రామికుడిలాగా శ్రమించిన ఒక శ్రమజీవి స్వర్గీయ శ్రీ నందమూరి హరికృష్ణ గారు ముక్కు సూటితాను. అలాగే ఆయన అనుకున్నది సాధించేంత వరకు, అంటే ఎటువంటి లాభ నష్టాలతో బేరుజు లేకుండా ముందుకు సాగిపోయే ఆవేశం, ఎంత మొండిగట్టమో మరి అంత వెన్నెల కరిగిపోయే మనసు తత్వం ఆయనది. అటువంటి పార్టీకి ఎన్నో మద్దతు నుంచి కూడా, పార్టీ ఆవిర్భావం నుంచి నాన్నగారికి ఆయన చేదోడు వాదోడుగా, తండ్రికి తగ్గ తనయుడుగా, చైతన్య ఈ ప్రవాహాన్ని ముందుకు తీసుకెళ్లిన చైతన్య రథానికి రథ సారథిగా ఆయన ఎన్నరేని సేవలు పార్టీకి అందజేయడం జరిగింది. తర్వాత పార్టీ పౌరుల బ్యూరో సభ్యులకు కూడా ఉండడం జరిగింది ఆయన సముచిత. తర్వాత ఆయన రాష్ట రవాణా శాఖ మంత్రిగా కూడా ఎన్నలేని సేవలు, ఇప్పటికీ ప్రజలు గుర్తుంచుకునే విధంగా ఆయన ఎన్నో సంస్కరణలు ఆయనకు తోచింది. ఆనాడు మరి ఎవరైతే ఈ వ్యవసాయానికి వాడే ట్రాక్టర్లకు ఈ రోడ్ ట్యాక్స్ మినహాయింపు చేసి రైతులకు ఆయన అండగా నిలబడ్డారు. అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఆయన మరి మహిళలు కూడా, అంటే వినాశ్రయం జననం నాస్తి, వినాశ్రయం జీవం నాస్తి, వినాశ్రయం గమనం నాస్తి, వినాశ్రయ సృష్టి రేవ నాస్తి అన్నట్టు మహిళలు కూడా ఆయన ఎప్పుడు తెలుగుదేశం పార్టీ సముచిత గౌరవం ఆడపడుచుడుకు.